एट्लाकाली प्रचार एक्कडिकी मेल्लगा अस्थिरपरचाली प्रभुत्वान्नि अने प्रयत्नालु अलांटि कुट्रपूरितमैन समावेशालु मी वद्द जरगलेदा इवन्नी जरगकुंडाने ఈ కోఆర్డినేషన్ సమన్వయం లేకుండానే కుట్రపూరిత సమన్వయం కుట్రలో భాగంగా సమన్వయం లేకుండానే రఘురామకృష్ణరాజు గారికి మీ ప్లాట్ఫామ్ ఎట్లొచ్చింది మీకు లోకే ఆయనకు లోకేష్తో మాట్లాడింది ఆయన చంద్రబాబు గారితో మాట్లాడిండేది ఆయన సుజనా తౌదరి మీ ఏజెంట్ ఏదైతే అక్కడ బీజేపీలో ఉన్నారో మాట్లాడుకున్నది ఇవన్నీ జరిగిన తర్వాత దాని ఫలితమే కదా ఆ టీవీ స్క్రీన్ల మీద ఆయన ప్రెజెంట్ అయ్యింది లేకుంటే వాళ్ళకి సరదాన ఆయన మొహం చూపించడానికి జనానికి అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అందులో ఒక పావుగా ఒక అస్త్రంగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని ఎంపీగా ఉన్న వ్యక్తిని మా పార్టీ నుంచి దూరమైన వ్యక్తిని దగ్గర చేర్చుకుని ఆయన ముందు పెట్టి ఆయన ద్వారా మీ కుట్ర ఏదైతే ఉందో అది పూర్తి చేయాలని మీరు ఇంతకాలం నడుస్తూ వచ్చిన వ్యవహారంకి ఈ రోజు బ్రేక్ పడింది సో ఇది ఊరికి ఏదో ఒక ఇండివిజువల్ అన్నది కాదు ఒకవేళ ఇందులో దర్యాప్తులో ఇవన్నీ వస్తే కేసు ఇది ఉంటుంది లేని పక్షంలో కోర్టులో కోర్టు డైరెక్షన్ ఎట్లుందో దాని ప్రకారం అవుతుంది మధ్యలో మీరెందుకు ఇమీడియట్ ఇది అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే మీ బండారం అంతా బయటపడుతుంది కాబట్టి అలాగే మీడియా గురించి అది ఎలాంటిదైనా సరే మీడియా పేరు పెట్టుకున్నందువల్ల మీడియా మీద వ్యతిరేకంగా రోజు ఏం దాంట్లో వాస్తవాలు రాస్తున్నారా ఆ పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ రోజు తిట్లుగాక ఏమైనా ఉంటున్నాయా శాపనార్థాలుగాక ఏమైనా ఉంటున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రభుత్వం గురించి ఏం పట్టించుకోవట్లేదే ఎందుకంటే డెమోక్రసీలో అది పార్ట్ అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్ రాసుకొనివ్వండి ఎక్కడైతే అన్యాయంగా అనిపిస్తే హక్కు ఏదైతే లైబల్ వేయడానికి డెఫినేషన్ వేయడానికి ఉందో పరువు నష్టం అది వేస్తాం లేని పక్షంలో చూస్తున్నట్టు వదిలేస్తాం అదే ఒక అభిప్రాయం అని అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేస్తారని మరి ఇన్నాళ్ళు లేదే మీ మీద ఇప్పుడు కూడా మీ మీద ఎవరు పెట్టారు దేశద్రోహం మీరు ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు ఉన్నారనే అనుమానం వచ్చి దాంట్లో అక్యూజ్ 2-3 కింద పెట్టారు తప్ప అప్పుడే భుజాలు తరుచుకోవడం ఎందుకు అయిపోయింది మా మీద పెడతారా దేశద్రోహం అని చెప్పి ఇంకా పెట్టలా ఒకవేళ కుట్ర ప్రూవ్ అయితే రావచ్చు అది అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు అల్టిమేట్లీ కోర్టులో అది నిలబడుతుందా లేదా అని వాళ్ళ చేతికి ఆ ఉద్దేశం ఒకటే చెప్పడం వాటెవర్ దట్ ఈస్ బీన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇందులో ఎక్కడ కానీ ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ ప్రమేయం ఉండే అవకాశం లేదు లేదు కూడా బట్ వేరే ఈయన చెప్తున్న చంద్రబాబు గారు తాను అసలు వీటన్నిటికీ అతీతుడైనట్టు మొత్తం వర్చ్యూస్ అన్ని ఒక దగ్గర పెడితే దానిలాగా అమాయకంగా మొహం పెట్టి మాట్లాడుతుంటే అది ముసలి దీని గుర్తొస్తుంది అంటే ఆయన ప్రజల్ని ఏమనుకుంటారనేది కూడా అందరికీ తెలుసు తాను ఏది చెప్తే అది నమ్ముతారు ఈరోజు రేపటికి మర్చిపోతారనే తన థియరీ ఏది ఉందో దాని ప్రకారం అదే నమ్మి దాంతోనే తాను దెబ్బలు తింటూ ఆ దెబ్బలు తినడే తనే కాకుండా తన పార్టీని అందరినీ ఎట్లా నష్టపరుస్తున్నాడు ఏ రకంగా నాశనం చేస్తున్నాడు ఆ రకంగా రాష్ట్రాన్ని కూడా ఏ రకంగా చేస్తున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు పైగా ఇంకో మాట అన్నారు దాంట్లో పనిలో పనిగా ఏది జేసీబీ ఏసీబీ ఇంకో ఏదో పీసీబీ నేను ఎప్పుడు వినలేదు అది ఒకటి ఉందని పీసీబీ ద్వారా కూడా ఇండస్ట్రీస్ క్లోజ్ చేయొచ్చని నేను అది కూడా చూశాను తీసి ఆయన హయాంలో 52 ఎన్నో 52 ఇండస్ట్రీస్ పెద్ద పెద్దవన్నీ పెద్దవి 52 చిన్నవి కూడా